హాస్పిటల్ కి తీసుకెళ్ళారు నంద్యాల నుంచి ఆలగడ్డ వరకు నన్ను తీసుకురావడం జరిగింది బిఎస్సి మహేశ్వర్ రెడ్డి నంద్యాల బలవంతంగా నా చేతిలోకి ఫోన్ దాక్కుండడం జరిగింది ఇంకా చాలా జరిగినాయి అక్కడ అసలు నిజంగంటే ఇంత దౌర్భాగ్యమైన అంటే నిజానికి ఎవరెవరితోనని కూడా మేము అనుకోలేదు ఎందుకంటే ప్రొటెస్ట్ అనేది ప్రతి ఒక్కరి హక్కు ఈ దేశంలో హంగర్ స్ట్రైక్స్ ఆమరణ నిరాకరిస్తలు చేయకపోతే మనకు స్వాతంత్రం వచ్చేదా మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా హంగర్ స్ట్రైక్ అనేది క్రైమ్గా ఎక్కడ చూపెట్టం ఎందుకంటే ఎంతోమంది ఆ త్యాగం చేసినందుకే మనకి స్వాతంత్రం వచ్చింది అటువంటి శాంతియుతంగా జరిగే ప్రొటెస్ట్ని శాంతియుతంగా నేను ఒక టెంట్ వేసుకుని నా పని నేను అక్కడ కూర్చొని నేను ఒక నిరసన తెలియజేస్తుంటే వాళ్ళు బలవంతంగా అర్ధరాత్రి పూట ఆల్రెడీ దీక్ష చేయడం వల్ల వీకుంటాము ఫిజికల్గా అటువంటిది ఇష్టం వచ్చినట్టు బలవంతంగా ఎక్కి పడేసి ఈడ్చుకొని పోవడం మా వాళ్ళందరినీ స్టేషన్ దగ్గరికి తీసుకుపోయి కూర్చోబెట్టడము డ్రైవర్లను కొట్టడము కొంతమంది మహిళలను కొట్టడము ఎందుకు ఇదంతా దేనికి చేయాలా మహిళా పోలీసుల మీద ఎటువంటి వాళ్ళని ఈడ్చుకొని వచ్చినా నన్ను లేపినా నన్ను వ్యాన్లో కూర్చోబెట్టినా లాగినా ఏం చేసినా నా పోరాటం వాళ్ళ మీద కాదు ఒక తోటి మహిళగా ఒక ఫీల్డ్లో ఆ విధంగా గట్టిగా ఉండకపోతే వాళ్ళ ఉద్యోగం మనం కరెక్ట్గా చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోగలుగుతున్నాం కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి లీగల్ యాక్షన్ నేను తీసుకోను మహిళా పోలీసుల మీద ఎటువంటి లీగల్ యాక్షన్ నేను తీసుకోను కానీ అసలు మీరు లేయండి మేడం లేదంటే మీరు లేయండి ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అని కమ్యూనికేషన్ కూడా లేకుండా ఎత్తడం జరిగింది అంటే మేమందరం కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే మాజీ ముఖ్యమంత్రినే ఎత్తినారు మాజీ ముఖ్యమంత్రినే అక్రమ కేసులు అరెస్ట్ చేస్తున్నారు మేము ఎంత లేదు అర్థమవుతుంది నేనైతే నా ఫాస్ట్ నేను బ్రేక్ చేయట్లేదు బలవంతంగా పోలీసులు నన్ను ఇంటికాడికి తీసుకొచ్చి పెట్టినా కూడా నేనైతే ఎటువంటి పరిస్థితులలో నా హంగర్ స్ట్రైక్ ఏదైతే ఉందో ఆమరణ నిరాకరణ ఏదైతే ఉందో అది ఇంట్లో కూర్చొనైనా నేను చేస్తానే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఫాస్ట్ నేను బ్రేక్ చేయట్లేదు రేపు పొద్దున నాకు ఏదైనా జరిగితే ఎందుకంటే దీక్ష చేసేటప్పుడు ఏదైనా జరిగితే అది నాదే సొంతంగా బాధ్యత ఎందుకంటే ఆ నిర్ణయం నేను తీసుకున్నాను కాబట్టి పబ్లిక్ ప్లేస్లో ఉన్నాను కూడా నాది రెస్పాన్సిబుల్ అని నేను చలానా కట్టినాను కాబట్టి నా రెస్పాన్సిబుల్ అది కానీ నేను ఎక్కడైతే చలానా కట్టి ఎక్కడైతే ప్రైవేట్ ప్రాపర్టీ చేసినా లాక్కొని వచ్చి మీరు ఈ మధ్యలో ఏం జరిగిందో నేను కొన్ని చెప్పలేను నా హెల్త్కి సంబంధించి నా తమ్ముడు హెల్త్కి సంబంధించి ఎందుకంటే మమ్మల్ని డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకుపోయి మా ఫాస్ట్ బ్రేక్ చేయలేదు ఇప్పుడు మా హెల్త్కి మాకు ఏదైనా జరిగితే నాకు కానీ నా తమ్ముడికి కానీ ఏదైనా జరిగితే దానికి నంద్యాల ఎస్పీ డిఎస్పీ అక్కడ ఉన్న సిఐలు వీళ్ళందరూ కూడా కారణం అవుతారని చెప్పి కూడా రేపు పొద్దున రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ